మార్క్ సువార్త 10వ అధ్యాయము. ఆయనక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడివచ్చిరి. ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకాయన, మోషే మీకేమి ఆజ్ఞాపించను అని వారినడిగను. వారు, పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చాను అని చెప్పగా, యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చాను. గాని సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును. వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు. కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా నడిగిరి. అందుకాయన, తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకునివాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుణ్ణి విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరించునదగును అని వారితో చెప్పెను. తమ చిన్నబిడ్డలను ముట్టవలనని కొందరాయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్నబిడ్డలను నా ఎదుకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్నబిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో నెంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మొఖాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయదను అని ఆయనను అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియనుగదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటిని అని చెప్పెను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడుచూ వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెచ్చములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు అని ఆయన అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను
రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనెను. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన మరలా 12 శిష్యులను పిలుచుకుని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పన ఆరంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారాయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 తరువాత ఆయన తిరిగి లేచును అని చెప్పెను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నాము అని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారు అని వారిని అడిగెను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుము అని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటి అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటి అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు, మా చేత అగును అనిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, గాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకును అని వారితో చెప్పెను. తక్కిన 10 శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోప్పడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను అనెను. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ కుమారుడు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలు పెట్టెను అని అనేకులు వానిని గద్దించిరి. గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని మరి ఎక్కువగా కేకలు వేశెను. అప్పుడు యేసు నిలిచి, వానిని పిలువుడి అని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుతున్నాడు లేము అని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగొరుచున్నావు అని వాని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయము అని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను.